నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ వీడియోస్. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సంతకాల సేకరణలో మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాజ్యసభలో బలం లేకపోయినా బలవంతంగా ప్రవేశపెట్టిన 3 బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, దేశంలో 170 మంది పేదరికంలో మగ్గుతున్న సమస్యలను పట్టించుకోకుండా రైతులను కూలీగా మార్చేందుకు వ్యవసాయ రైతులు బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసెల్ అధ్యక్షుడు నల్లంకి ధనరాజ్ గౌడ్, మండల అధ్యక్షులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ మండల కన్వీనర్ ఇమ్మాడి ప్రవీణ్ పటేల్, గల్ల శ్రీకాంత్, కేజే ప్రసాద్, గాజుల ఆనంద్, రాజు, మోహన్ నాయక్, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఏదైతే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బిల్లు ఆమోదం చేయడం జరిగిందో, ఆ ఆమోదం వల్ల రైతులు ఏదైతే ఉన్నారో రైతులకు సరి అయిన వసతి లేక వారు కార్పొరేటర్ వ్యవస్థల్లోకి పంపడానికి అంబానీ లాంటి వ్యాపారాలకు రైతులను అప్పెపెడుతూ వారికి పంపం కలిపే విధంగా వారు ప్రభుత్వాలు ఆమోదించడం జరిగింది. కాబట్టి తీర్మానము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే రైతులు భారతదేశానికి వెన్నుముక, రైతులు లేని రాజ్యం లేదు, రైతే రాజు అంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మి వెనకట ఎన్నో సమస్యలు ఉండే అందులో అన్నిట్ల పెద్ద సమస్య కరువు, తిండికి భోజనాలు బియ్యము లేకుండే అది పెద్ద సమస్య. అది స్వాతంత్రం రాకముందు ఎంతోమంది కోట్లాది మంది సరిపోయినారు తిండి లేక. స్వాతంత్రం వచ్చినాక కూడా ఎన్నో కరువులు ఉండేది, కానీ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎన్నో తీసుకొచ్చింది. మొట్టమొదలు సాగునీరు తీసుకొచ్చింది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకొచ్చింది ఒక దిక్కు. ఇంకో దిక్కు పెద్ద పెద్ద సైంటిస్ట్ స్వామినాథన్ అనే సైంటిస్ట్కు ఎన్నో బడ్జెట్లు ఇచ్చి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అట్లనే ల్యాండ్ సీలింగ్ మరియు పీడిఎస్ తిండికి రేషన్ తిండి దొరికినట్టు పీడిఎస్ తీసుకొచ్చింది, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా తీసుకొచ్చింది. నేను పార్లమెంట్లో ఉన్న 5 ఏళ్ళు 20 సెషన్ల ప్రతి సెషన్ల ఎంఎస్పీ గురించి మాట్లాడినారు. ఎంఎస్పీ గురించి మాట్లాడని సెషన్ లేకుండే అప్పుడు అన్నారు ఎంఎస్పీని మళ్ళా చూసి ఏమన్నా మార్పు తేవాలి, రైతులకు లాభం అయ్యేటట్టు అని చూస్తే ఆ ఎంఎస్పీనే తీసిపడేసిండు. A+ A2+C2 C2+50% ఏమేమో ఫార్ములా తెచ్చిచ్చారు బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టే. ఇప్పుడు ఆ ఎంఎస్పీలు అన్నీ పక్కకు పెట్టి ఇట్లా చేస్తుంది. ఒక దిక్కు అది అక్కడ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము అది రైతులకు ఎంత నష్టమవుతుందో, ప్రజాస్వామ్యానికి చట్టానికి ఆ ప్రవేశం పెట్టిన విధానం చూస్తే ప్రజాస్వామ్యానికే నష్టమవుతుంది. అందరూ చేతులు కట్టేసి నోరు మూసేసి అది బిల్ ప్రవేశపెట్టిండు. కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఘోరము